ఒకనాడు మనని వంచించి రాష్ట్ర ప్రజల నుంచి బీసీల అత్యధిక శాతం ఓట్లు వేయించుకొని మనకి వెన్నుపోటు పడితే ఎన్నుపోటు అలవాటు పడినటువంటి నాయకుడు మరి మన్న కూడా వంచించి వెన్నుపోటు పడితి మన ఆత్మగౌరవాన్ని కించపరిచినటువంటి వ్యక్తి నాయకత్వం చూసాం ఈనాడు మనకి తల ఎత్తుకొని ఉండే విధంగా 56 కార్పొరేషన్ చైర్మన్లు మరి సమాజంలో ఒక ఉన్నతమైనటువంటి గౌరవం వచ్చే విధంగా డైరెక్టర్లని ఇతర అనేకమైన ఉన్నత పదవుల్ని ఈ రాష్ట్రంలో బీసీలకు ఇచ్చినటువంటి ఘనత మన ప్రీతమ నాయకులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది ఈ రాష్ట్రంలో 4 రాజ్యసభ స్థానాలు వస్తే ఇప్పుడే పెద్దలు పిల్లి సుభాష్ చంద్రబాబు గారు చెప్పారు 2 స్థానాలు మన బీసీ సోదరులకు ఇచ్చి రాజ్యసభలో మనకి ప్రాధాన్యత కల్పించినటువంటి విషయం గాని మరి ఈ కేబినెట్ లో 7 బీసీ వర్గాలకు సంబంధించినటువంటి మంత్రుల నియామకం గాని ఒక బీసీ కులంలో పుట్టిన కారణంగానే నాకు ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చినటువంటి అవకాశానికి గాని హృదయపూర్వకంగా మా నాయకుడికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకి 5 ఉప ముఖ్యమంత్రులను ఇచ్చి రాష్ట్రంలో అందరూ నాకు సమానమే ప్రతి ఒక్కరిని గౌరవించేదే నా లక్ష్యం అని చెప్పినటువంటి మహానాయకుడు మా ప్రీతమ నాయకులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మనందరి అదృష్టం ఒక సమర్థవంతమైన నాయకుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండడం మన ఆంధ్రప్రదేశ్ 13 జిల్లాల్లో మన అందరం అదృష్టవంతులుగా నేను చెప్తున్నాను ఎందుకంటే గతంలో మనం చూసాం అనేక రకాలుగా వంచించి ఇబ్బందులు పెట్టి కొన్ని కులాలని అణగదొక్కే కార్యక్రమాలు మనం ఆనాడు చూసాం ఈనాడు మన సమాజంలో మన గౌరవాన్ని పెంచే నాయకుడు ఈవేళ మన ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఈ రాష్ట్ర ప్రజలందరి హితాలకు అభ్యున్నతి నా లక్ష్యమని చెప్పి 13 జిల్లాల్లో కూడా ప్రతి ఒక్కరూ సుఖశాంతులతో ఉండాలి అందరి సంక్షేమమే నా కులం అని చెప్పినటువంటి మహానాయకుడు ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నారు మరి వేదిక పైన ఆయన ఉండగా మీ అందరూ ఆయన మాటలు ఎప్పుడు మాట్లాడతారని ఎదురు చూస్తున్నటువంటి సందర్భం ఇది ఇప్పటికే మాట్లాడిన ఒక్కడ అన్ని విషయాలు వివరంగా మాట్లాడడం జరిగింది కానీ ఒక్కటి మాత్రం మీకు చెప్తున్నాను ఇటువంటి మహానాయకుడిని సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క బీసీ సోదరులది సోదరి మధ్య చెప్పి మాత్రం చెప్పక తప్పదని చెప్పి మీ అందరికీ మనవి చేస్తున్నాను ఈవేళ కుతంత్రాలు కుళ్ళు కలుషిత రాజకీయాలు వంచనతో ఉన్నటువంటి సందర్భంలో ప్రతిపక్ష నాయకులు చేస్తున్నటువంటి విష ప్రయోగాలు దాన్ని అన్నింటినీ అణగదొక్కవలసినటువంటి చర్యలు మన బీసీ సోదరులంతా నడువు కట్టి సింహాల్లో పోరాడవలసిన సమయం ఉందని చెప్పి మీకు తెలియజేస్తున్నాను మన నాయకుడిని మనం రక్షించుకోవాలి ఇది కేవలం మన కోసం కాదు ఈ రాష్ట్ర 5 కోట్ల ప్రజల కోసం మన బీసీ వర్గాలే అత్యధిక ప్రథమ స్థానంలో ఉండాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మరి ఈవేళ మనందరికీ ఎంతో సంతోషమైనటువంటి రోజుగా ఈ రోజుని అభివర్ణిస్తూ ఆనాటి మనకు తెలియనటువంటి పులే అలాగే మా మహానాయకుడు మనందరి ప్రీతమ నాయకులు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి ఆశయాలకు అనుగుణంగా మన ప్రీతమ ముఖ్యమంత్రి ఈవేళ చేస్తున్నటువంటి కార్యక్రమాలు మరి పరిపాలనలో అత్యంత ప్రాధాన్యత అంశాలుగా వ్యవసాయం విద్య వైద్యం తీసుకొని మీ అందరికీ తెలిసిన విషయాలే కానీ పెద్ద శాతం బీసీలంతా ఈ 3 శాఖలకు సంబంధించినటువంటి వాళ్ళే ఎక్కువ మనకి ఉన్నాం వారికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి బీసీ సోదరులకు అలాగే విద్య కోసం వైద్యం కోసం పరితపించాలనేటువంటి మన బీసీలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి ఇతర సంక్షేమ కార్యక్రమాలు కూడా జప్తు చేసి మనందరికీ ఒక భరోసా కల్పించినటువంటి నాయకుడిగా మన ప్రీతమ నాయకులు ఈవేళ పరిపాలన సాగిస్తున్నారు ఈయన నాయకత్వంలో 30 సంవత్సరాలు కనీసం నేను బ్రతుకుంటుండగా ఇంకొక ముఖ్యమంత్రి నేను చూడలేను మనందరం ఏకోన్ముఖులై అత్యంత శక్తివంతులుగా ఇతర బీసీలను కూడా ప్రభావితం చేస్తూ ప్రతి ఒక్క బీసీ ఓటు కూడా మరి జగన్ నాయకత్వానికి సమర్థించాలని ఈ ప్రభుత్వాన్ని సంరక్షించుకోవాలని కోరుకుంటూ ఈవేళ నాకు ఇచ్చిన అవకాశానికి నిర్వాహకులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ వద్ద శ్రద్ధ తీసుకుంటున్నాను జై జగన్.